ప్రభుత్వ అధికారుల చేత క్రైమ్ చేపిస్తున్నారు. ప్రతి కంప్లైంట్లో మీరు చూస్తే అక్కడ ఎవరు చేస్తున్నారు అని అంటే పోలీస్ ఆఫీసర్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎవరు ఈ ప్రభుత్వంని నడుపుతుండారో, అక్కడ ప్రభుత్వ యంత్రాంగానికి ఇన్ఛార్జులు ఉండారో, వాళ్ళే ఈ క్రైమ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అంటే కొలాబరేట్ చేస్తూ ఉండరు. ఈ ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్రాల్లో రాష్ట్రాన్ని కుప్పగూల్చే విధంగా తీసుకోబోతూ ఉంది. మీకు ఈరోజు కొన్ని ఉదాహరణలు ఇస్తాను. మేము చెప్పిన ప్రతి ఒక్కటి వైసీపీ వాళ్ళు ఏమంటారంటే తప్పు అని అంటారు. కానీ ప్రతి ఒక్క దానికి మా దగ్గర వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఆడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడు మేలుకోకపోతే మనం బీహార్ కన్నా ఇంకా ఘోరమైన పరిస్థితికి పోబోతున్నాము అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. నేను ప్రతిరోజు మైక్కి వచ్చి ఏదో ఒకటి మాట్లాడేవాడిని కాదు. ఎప్పుడన్నా ఒక మరీ సీరియస్ ఇష్యూ ఉంటే చెప్తాను. అందుకని ఇది అవకాశము. ఒక నియంతని అడ్డుకునే దానికి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒక అవకాశము. ఇటువంటి దౌర్జన్యాలు మేము సహించము అని చెప్పి మీరు హెచ్చరించేదానికి మీకు ఒక అవకాశం. చిత్తూరు జిల్లా పొంగనూరు మంత్రి గారి నియోజకవర్గం, మంత్రి సొంత బంధువులు ప్రతి దగ్గర మా వాళ్ళని కొట్టి నామినేషన్ లాక్కోవటం, పేపర్లు లాక్కోవటం, భయభ్రాంతులు చేయటము, నో డ్యూ సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఉంటాము, కుల సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఉంటాము. ఎన్ని రకాల వయలేషన్స్ చేస్తున్నారో అన్ని రకాల వయలేషన్స్ చేశారు. మేము ఇప్పుడు దాకా ఎన్ని కంప్లైంట్స్ ఈసీకి ఇచ్చినాము, ఆ లోకల్ ఎలక్షన్ అథారిటీకి ఇచ్చినాము, కానీ ఏమి యాక్షన్ లేదు. రుజువులు చూపిస్తున్నాం మేము, కానీ ఏమి జరుగుతూ ఉంది, ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? ఎందుకంటే ఈ వ్యవస్థని కూడా మీ క్రైమ్లోకి మీరు కలుపుకున్నారు, కుప్పగూల్చేసినారు ఈ వ్యవస్థని. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బంధువు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి వీడియో క్లిప్పింగ్స్ సహా ఉండే వాళ్ళు కొట్టేది. ఎందుకు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఏమైంది ఎలక్షన్ కమిషన్ అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏమైంది మన యంత్రాంగం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఏం చేస్తున్నారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. వ్యవస్థల్ని కుప్పగూల్చే అధికారం మీకు ఎవరిచ్చినారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా కొన్ని దగ్గరలో కంప్లైంట్స్ వచ్చినాయి. మా వాళ్ళు అక్కడికి పోయి నామినేషన్ ఫైల్ చేసేదానికి పోతే ఎందుకు వచ్చినారు అని అడుగుతారు. మేము నామినేషన్ ఫైల్ చేసేదానికి వచ్చినాము అని అంటే అక్కడ ఉండే కానిస్టేబుల్లో లేకపోతే సిఐ అక్కడ ఉండి ఇదంతా చూపిండి అమ్మ పేపర్లు అని చెప్పి చూపించి ఆ పేపర్లు చించేయటము, లేకపోతే ఆ పేపర్లు తీసుకుపోయి వైసీపీ వాళ్ళకి ఇవ్వటము, ఇవి కూడా మా దగ్గర వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. దాదాపు కొన్ని వందల ఇన్సిడెంట్స్ ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రం అంతా జరిగింది. ఇవన్నీ మేము ఇప్పుడు ఒక కంప్లైంట్ రూపంగా మళ్ళా ఒక డీటెయిల్ కంప్లైంట్ ఈరోజు ఈసీకి పంపిస్తున్నాము. అదేవిధంగా హైకోర్టుని కూడా మేము అప్రోచ్ అవుతున్నాము. నేను నిన్న ఇది ఒక ఉదాహరణ మీకు మొత్తం నేను కేసు ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఎందుకంటే వందల కేసులు చెప్పాలంటే అది అయ్యేది కాదు. ఈ ఒక కేసు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు, అక్కడ ఎవరు మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారి కాన్స్టిట్యుయెన్సీ. ఆయన బంధువు సుబ్రహ్మణ్యం అని, ఆయన బంధువు ఇప్పుడు ఆఫీషియల్ పిఏ కూడా ఆయనకి. ఆయన చేసిన అరాజకము అసలు ఇంకా అసలు ఏం చెప్పాలో అసలు అర్థమే కావటం లేదు. నిన్న పొద్దుటి నుంచి కార్వేట్ మండలం దది కంటిన్యూగా మేము ఫోన్లు చేస్తూ ఉండం, ఎలక్షన్ కమిషన్కి చేస్తున్నాము, ఇక్కడ నుంచి అక్కడ ఎస్పీ గారికి చేసాము, కలెక్టర్ గారికి చేసాము, అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్కి చేసాము. కంటిన్యూస్గా నిన్న ప్రెస్ మీట్ పెట్టినాము మార్నింగ్, వాళ్ళు మా వాళ్ళని లోపలికి పోనీయటం లేదు అని చెప్పి లైవ్ ఎగ్జాంపుల్. కానీ ఏం యాక్షన్ తీసుకోలేదు. 2 గంటలు టైం అయిపోయింది. మళ్ళా రెండోసారి మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్పీకి ఫోన్ చేశాడు. ఎస్పీ గారు ఇది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యాన్ని ఇట కూని చేయొద్దు అని చెప్పి రెండోసారి కూడా మళ్ళీ ఎస్పీకి ఫోన్ చేయడం జరిగింది. సరే ఇంకా పెద్ద ఆయన ఇన్నిసార్లు చేయలేడు కదా అని ఇంక అక్కడి నుంచి నేను ఫోన్ టేకప్ చేసి కంటిన్యూగా ఎస్ఐకి ఫోన్ చేసినాను, సిఐకి ఫోన్ చేశాను. ఎస్ఐ ఎత్తుకోడు, సిఐ ఎత్తుకోడు, ఎందుకంటే తెలుసు నేను చేస్తున్నానని చెప్పి తర్వాత ఒక 1-2 అవర్స్ చూసి వాళ్ళకి మెసేజెస్ పెట్టినాను. మీరు మా వాళ్ళని లోపలికి పంపించటం లేదు, నామినేషన్ మొత్తము మండలం ఫైల్ చేయనీయటం లేదు, ఇది కరెక్ట్ కాదు అని అంటే వాళ్ళు జవాబు చెప్పరు. మెసేజ్లు పెట్టినా విత్ ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్, కానీ నో యాక్షన్. అదేవిధంగా అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరు సిద్ధార్థ్ జైన్, ఆయనకి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా కానీ చిత్తూరు జిల్లా రిటర్నింగ్ ఆఫీసరు కనీసం ఫోన్ కూడా ఎత్తుకోరు. ఆ లోకల్ ఎస్పీకి మా వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ ఫోన్ చేస్తే చిత్తూరు ఎస్పీ అంటాడంట, ఎన్నిసార్లు చేస్తారు మీరు అని అంటాడంట. అంటే మేము ఒక అక్కడ సమస్య ఉందని మేము ఫోన్ చేస్తున్నాము, మా నాయకుల్ని ఎన్నిసార్లు చేస్తారని మీరు మాట్లాడతారా? ఇదేనా మీరు చేసే డ్యూటీ అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను చిత్తూరు ఎస్పీని. అసలు వాస్తవంగా ఈ వ్యవస్థలో పనిచేసే వాళ్ళందరినీ మీరు కొలాబరేటర్స్గా తీసుకొని వాళ్ళ చేత క్రైమ్ చేపిస్తుంది ఈ ప్రభుత్వం. ప్రభుత్వం పని ఏంటండి?
చట్టాలు అమలు పరిచేదానికి. అది ఆ చట్టాలనే మీరే ఉల్లంఘిస్తున్నారు. ఆ చట్టాలని ప్రభుత్వంలో ఎవరు నడపాలో అటువంటి వర్క్ చేసే వాళ్ళ చేతనే మీరు నాశనం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మనం కలెక్టర్ల వ్యవస్థ చూస్తాం, రిటర్నింగ్ ఆఫీసర్లు అయితే ఏముంది, ఎస్పీలు అయితే ఏముంది, జిల్లాల్లో చూస్తే పెద్ద పెద్ద బంగ్లాలు ఇస్తున్నారు, వాళ్ళకి పనులు ఇస్తున్నారు, కార్లు ఇస్తున్నారు, ఫెసిలిటీస్ ఇస్తున్నారు, రకరకాల బెనిఫిట్స్ ఇస్తున్నారు. ఇవన్నీ దేనికి ఇస్తున్నారు? ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి, ప్రజలకి సేవ చేసేదానికి. యు ఆర్ నాట్ పబ్లిక్ లార్డ్స్, యు ఆర్ పబ్లిక్ సర్వెంట్స్ అని చెప్పి నేను ఎస్పీలకి కలెక్టర్లకి హెచ్చరిస్తున్నాను. దయచేసి ఆ బ్రిటిష్ కాలంలో మైండ్ సెట్ నుంచి మీరు బయటకు రండి. ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తుకునేది నేర్చుకోండి. ప్రజలకి సేవ చేసేది మీ బాధ్యత అని చెప్పి ఎస్పీలకి కలెక్టర్లకి నేను ఈరోజు హెచ్చరిస్తున్నాను. దయచేసి మీ వైఖరి మార్చుకోండి. మీరు ఫోన్లు చేస్తే మీరు ఫోన్లు ఎత్తుకోరా. నిన్న సేమ్ థింగ్ జరిగింది. మా వాళ్ళ మీద దాడి జరగంగానే చంద్రబాబు గారు ఎస్పీకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకోరు. మళ్ళీ రెండోసారి దాడి జరిగింది, మళ్ళీ మూడో ప్లేస్లో దాడి జరిగింది. అంటే క్రైమ్ జరుగుతున్నప్పుడు మేము ఫోన్లు చేస్తే మీరు ఫోన్లు ఎత్తుకోరా. మీరు ఫోన్లు ఎత్తుకునేది కష్టమైతే పిఎల్ పెట్టుకొని రిసీవ్ చేసుకోండి కంప్లైంట్స్. వాట్ ఇస్ దిస్? మీరు వ్యవస్థను కుప్పగూల్చేదానికి ఎవరు ఇచ్చినారు మీకు ఈ అధికారం అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను సూటిగా. ఎస్పీలకి కలెక్టర్లకి గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళందరూ ఒకటి మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలా, ఈ ప్రభుత్వము ఎవడబ్బ జాగీర్ కాదు. ఇది ప్రజల డబ్బులు, మీ జీతాలు వస్తున్నాయి, మీరు ప్రజలకి జవాబుదారీతనము. పబ్లిక్ సర్వెంట్స్ అని చెప్పి మీకు బిరుదుంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేసే వాళ్ళు. యు ఆర్ హియర్ టు సర్వ్ ద పీపుల్, యు ఆర్ నాట్ ద లార్డ్స్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈరోజు నేను తీవ్రంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి. అదేవిధంగా కమిషనర్కి నేను ఫోన్ చేసిన డైరెక్ట్గా, ఇంక ఇదంతా కాదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి. వారు ఏదో బిజీగా ఉన్నానన్నారు. ఓకే, ఐ సెడ్ ఫైన్, బిజీగా ఉంటే నెక్స్ట్ ఇన్ కమాండ్ ఎవరు ఉన్నారు ఇండియన్ అడిగినాను. వారితో మాట్లాడి నేను రికార్డ్ చేస్తున్నాను, దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి కార్వేట్ మండలంది నేను గట్టిగా చెప్తే వారు యాక్షన్ తీసుకున్న తర్వాత 4 గంటలకి ఆ సిఐ అప్పుడు ఎత్తుకుంటాడు ఫోన్. ఇంకా తప్పించుకునేదానికి ఛాన్స్ లేదు కదా సిఐకి. ఇప్పుడు పైన నుంచి వచ్చింది ప్రెషర్, లేకపోతే ప్రాబ్లం అవుద్దని చెప్పి నా ఫోన్ ఎత్తుకొని 1300 మంది ఉన్నారు, వీళ్ళందరినీ చెదరగొడుతున్నాను, నేను చెదరగొట్టి మీ వాళ్ళ చేత వేయిస్తున్నానని చెప్పి డ్రామా మాటలు మాట్లాడతారు. నేను ఒకటే ఒకటి చెప్తున్నాను. ఎస్ఐ మళ్ళా 7 o'clockకి మెసేజ్ పెడతాడు, నేను డ్యూటీలో బిజీగా ఉన్నాను, ఫోన్ ఏమో నా బండిలో ఉందని చెప్పి. ఏమనుకుంటున్నారు మీరు? నాకండి నిన్న రాత్రి కన్నీళ్ళు తిరిగినాయి. మా వాళ్ళు ఫోన్ చేసి, అన్నా ఇటువంటి దారుణము, ఇటువంటి ఘోరం మా జీవితంలో మేము చూడలేదు, మహిళలు ఆడవాళ్ళు అక్కడికి పోయి నామినేషన్ ఫైల్ చేస్తామని పోతే వాళ్ళ బట్టల్లో చేతులు పెట్టినారన్నా వీళ్ళు పోలీస్ వాళ్ళు అని అన్నారు. నాకు కన్నీళ్ళు తిరిగిందండి ఆ మాట విన్న తర్వాత. వ్యవస్థని ఈ విధంగా కుప్పగూల్చే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు అని చెప్పి నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. పక్కనేమో విస్కీ మన లిక్కర్ బాటిల్స్ పెట్టుండారు, మా అంటుండారు మీరు రాండి నామినేషన్ ఫైల్ చేసేదానికి, మీ దగ్గర దొరికిన ఈ బాటిల్స్ అని చెప్పి బెదిరిస్తున్నారు అని చెప్పి. ఫోటోలు ఉన్నాయి, క్లిప్పింగ్స్ ఉన్నాయి. వ్యవస్థని కుప్పగూల్చిన ఈ డెప్యూటీ సీఎంని ఇమ్మీడియట్గా బర్తరప్ చేయాలి. అదేవిధంగా ఎవరెవరు మంత్రులు, ఎవరెవరు ఎమ్మెల్యేలు దీంతో ఇన్వాల్వ్ అయి ఉండారో ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్కి ఏ విధమైన డైరెక్ట్గా కమిషనర్ గారికి నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ ఇన్సిడెంట్స్ అన్నీ, కొన్ని వందల ఇన్సిడెంట్స్ మీకు విత్ ఎవిడెన్స్ మేము పంపిస్తున్నాము. ఈ ఎలక్షన్ మీరు ఫేర్గా కండక్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటీషియన్స్ కన్నా ముందు దీనికి చేసే బ్యూరోక్రట్స్ మీద మీరు యాక్షన్ తీసుకోండి. చిత్తూరు జిల్లాలో ఇప్పుడు కార్వేట్ మండలంలో ఇది స్పెసిఫిక్గా నేను ఫాలో అప్ అయినాను. కొన్ని వందల ఫోన్లు మా సైడ్ నుంచి పోయినాయి. ఎస్ఐ, సిఐ, ఎస్పీ చిత్తూర్ అండ్ ఫోన్ ఎత్తుకొని రిటర్నింగ్ ఆఫీసర్ మీద సస్పెన్షన్ వెయిట్ అయ్యాల, అప్పుడే ఈ ఎలక్షన్ కమిషన్ మీ ప్రాసెస్కి ఒక చిత్తశుద్ధి మీకు ఉందని చెప్పి మేము నమ్ముతాము. ఈ ఇచ్చే కంప్లైంట్స్ అన్నిటి మీద మీరు తక్షణమే యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే రద్దు చేసేసేయండి ఎలక్షన్. వాళ్ళని వాళ్ళకి ఏం పేర్లు కావాలో రాసుకోమని చెప్పండి, బాగా అయిపోద్ది. ఎందుకు మేము ఒప్పుకోము అని అంటే 5.5 కోట్ల ఆంధ్ర ప్రజల్ని మీరు జోకర్స్లో బఫూన్స్లో అని అనుకోవద్దు. ప్రజల్ని మిమ్మల్ని మీరు ఇట్లా చిన్న చూపు చూడొద్దు. ప్రజల మీద లెక్కలేనట్టు బిహేవ్ చేయొద్దు. దిస్ ఎలక్షన్ ప్రాసెస్ ఇస్ ఫర్ ద పీపుల్, ప్రజల కోసం ఈ ఎలక్షన్ ప్రాసెస్. మీరు ఈ డ్రామా చేసి ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ప్రజల్ని ఫూల్స్ చేయొద్దు అని చెప్పి నేను సూటిగా ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నిస్తున్నాను. ఈ డీటెయిల్స్ అన్నీ మేము ఇప్పుడు మరొకసారి మీకు పంపిస్తున్నాము అండ్ వీఆర్ గోయింగ్ టు అప్రోచ్ ద హైకోర్ట్ ఆల్సో. ఏ విధమైన మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ వీటి మీద యాక్షన్ తీసుకోండి. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరెవరు వీటిల్లో వీటిల్లో ఇన్వాల్వ్ అయి ఉండారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయండి. ఏ పోలీస్ ఆఫీసర్లు అందరు దొంగల నన్నును, కొన్ని చీడ పురుగులు చేరినాయి పోలీస్ డిపార్ట్మెంట్లో మన రాష్ట్రంలో. ఈ చీడ పురుగుల్ని ఇప్పుడు ఏరేయకపోతే సమాజం నష్టపోద్ది అని చెప్పి నేను చెప్తున్నాను. మనకి స్వాతంత్ర్యం వచ్చింది ఇటువంటి బానిసత్వం కొరకు కాదు,
ఇటువంటి దౌర్జన్య పరుల కింద ఉండేదానికి కొరకు కాదు. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మేల్కోండి. మేల్కోకపోతే ఇప్పుడు అలార్మ్ బెల్స్ రింగ్ అవుతూ ఉన్నాయి. మేల్కోకపోతే మన రాష్ట్రము మన చేయి జాడిపోద్ది. మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కూడా దెబ్బతింటుందని చెప్పి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి నేను మేల్కోండి అని చెప్పి అలార్మ్ కాల్ ఇస్తున్నాను. ఎలక్షన్ కమిషన్ చిత్తశుద్ధి ప్రూవ్ చేసుకునేదానికి ఒక అవకాశం ఉంది. ఎలక్షన్స్ ఇంకా కండక్ట్ కాలేదు. ఎక్కడెక్కడ మేము కంప్లైంట్స్ ఇచ్చినామో దయచేసి తక్షణమే యాక్షన్ తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. మోర్ దెన్ తెలుగుదేశం పార్టీ, ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా రకంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ గడ్డలో నేను పుట్టాను, ఈ గడ్డలోనే నేను చనిపోతాను. ఇటువంటి దారుణాలు నేను చూడలేకపోతున్నాను. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ప్రజలు చేతుల్లోనే ఈరోజు మీరు మీ చేతుల్లోనే అధికారం తీసుకోండి. ఇటువంటిది మేము సహించమని చెప్పి వచ్చే ఎలక్షన్స్లో మీరు వీళ్ళకి గుణపాఠం చెప్పాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ.